ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిఆర్సీ కేంద్రాల నుంచి ఎన్నికల సామాగ్రిని పోలింగ్ సిబ్బంది తీసుకుంటున్నారు వివరాలను మా ప్రతినిధి మనకే అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణను అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పది గాను ఆ తూర్పు ప్రాంతంలో ఉన్న ఐదు నియోజకవర్గాలు నాలుగు గంటలకి పోలింగ్ ముగిస్తే ఇటు పశ్చిమ ప్రాంతంలో ఉన్న మరో ఐదు నియోజకంలో ఐదు గంటల వరకు పోలింగ్ ఉంది దీనికోసం ఒక పక్క మా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం మరొక పక్క సామ సమస్యాత్మక కేంద్రాలు మొత్తం కలిస్తే పోలీస్ పాత్ర కూడా కీలకంగా మారింది దీన్ని సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగంతో పాటు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది మనతో పాటు ఆదిలాబాద్ ఉదయ్ ఉదయ కుమారుడి సార్ ఆదిలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా కీలకమైంది అటు ఒక పక్క ఆసిఫాద్ మరొక పక్క మంచాలను మరొక పక్క మహారాష్ట్రతో అనుసంధానమైంది ఇక్కడ మీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు మీరు తీసుకుంటున్న చర్య మీరు చూస్తున్నారు దాదాపు ఈ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మనకి మహారాష్ట్ర బోర్డర్ మొత్తం కూడా చెక్ పోస్టులు దాదాపు ఒక పది చెక్ పోస్టులు అరేంజ్ చేసి ఈ రోజు దాకా రేపు సాయంత్రం దాకా చెక్ చెక్ చేసే విధంగా మేము డిజైన్ చేసి చేసాము ఎక్కడ బయట నుంచి ఎటువంటి ఈ మన లిక్కర్ కానీ తర్వాత నగదు కానీ రాకుండా ఎలక్షన్ సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మెటల్ ఏది రాకుండా మేము ఇప్పుడు దాకా చెక్ చేస్తున్నాము చాలా పెద్ద మొత్తంలో సీజ్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా మనకి రేపు ఎలక్షన్ ఉంది ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాం మనం ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఏడు వందల అరవై ఎనిమిది పోలింగ్ బూత్లు ఉన్నాయి దీంట్లో రెండు ఆదిలాబాద్ అండ్ బోత్ ఫుల్ కాన్స్టిట్యెన్సీకి మా కింద వస్తుంది తర్వాత కానపూర్ కాన్స్టిటెన్సీలో ఇంద్రవల్లి ఉట్నూరు సిరికొండలో ఒక పది గ్రామ పంచాయతీలు వస్తాయి తర్వాత ఆసిర్బాద్ కాన్సెన్సీలో ఒక రెండు మండలాలు గాది అండ్ నార్నూరు వస్తాయి వీటి కూడా ప్రాపర్గా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది ఏడు వందల అరవై ఎనిమిది బూతులలో ఒక ఎనభై బూతులని సమస్యాత్మకంగా గుర్తించినము అవి నల్ నలభై తొమ్మిది లొకేషన్లు ఉన్నాయి వాటి కూడా ఒక ఆఫ్ సెక్షన్ బిఎస్ఎఫ్ ఇచ్చి అక్కడ మా లోకల్ పోలీసు పెట్టి ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా పీస్ఫుల్గా అయ్యే విధంగా మేము బందోబస్తు అరేంజ్ చేశాము అదేవిధంగా ఇప్పుడు ఆసిబాద్ కాన్సెన్సీలో ఉన్న రెండు మండలాలు కూడా ఇక్కడి నుంచి మా సిబ్బంది అంతా ఆసిబాద్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పోయింది వాళ్ళ బాక్సులు తీసుకొని మన ఈవీఎంస్ తీసుకొని వాళ్ళ ఏరియాకి ఈరోజు సాయంత్రంకాలు వస్తారు రేపు అక్కడ కూడా పోలింగ్ పీస్ఫుల్ అయ్యే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం ఆసిఫాబాద్ అట్లాగే కానాపూర్ నియోజకవర్గాల పరిధిలో సాయంత సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగుతాయి మన జిల్లా పరిధిలోకి వచ్చి వాటిని కూడా మీరు సాయంత్రం నాలుగు గంటలకు ముగిస్తే మిగతాయి ఐదు గంటలకు తీసుకొచ్చి కోఆర్డినేషన్ ఎలా ఉండబోతుంది ఓన్లీ రెండు మండలాలే ఆసిఫాద్ కాన్స్టిటెన్సీలో వచ్చే రెండు మండలాలే ఉంది అట్లా ఆ రెండు మండలాలు ఈస్గా ఆ కాన్స్టిటెన్సీలో ఏ విధంగా అయితే టైమింగ్ ఉందో ఆ టైం ప్రకారం క్లోజ్ అయ్యి వాళ్ళు తొందరగా వైండప్ చేసుకొని ఇమీడియట్గా ఫారెస్ట్ ఏరియా దాటి తొందరగా ఆసిఫాద్ చేరుకునే విధంగా మేము ఆ చర్యలు కూడా తీసుకున్నాము మిగిలిన ఏరియాలో మా రెండు నియోజకవర్గాలు కానపూర్ నియోజకవర్గం కూడా యాజ్ డిజ్ ఫైవ్ ఓ క్లాక్ ఉంది కాబట్టి దీనికి ఏం ప్రాబ్లం లేదు దీని గురించి కూడా మేము అన్ని రకాలుగా ట్రాన్స్పోర్టేషన్ తర్వాత ఈవీఎంస్ వచ్చేటప్పుడు ఆ రూట్ బంద బందోబస్తు కూడా అన్ని ప్రాపర్గా అరేంజ్ చేసుకున్నాం అట్లా ఇప్పుడు మా జైనత్ మండలము ఇటు తలమడుగు మండలాల్లో భూత అంటే ఆదిలాబాద్ నియోజకవర్గాల పట్ల మహారాష్ట్ర బార్డర్ ఉంది ఇక్కడ నుంచి మా ఇబ్బందులు రాకుండా కూడా గత ఎన్నికల్ని పరిగణలు తీసుకొని అనుభవాన్ని దృష్టిలో తీసుకొని ఏం చెప్పాలి ఇప్పుడు అన్ని బోర్డర్లో రూట్ అన్ని ప్రతి ఎంట్రీ రూట్కి పోస్టులు ఉన్నాయి అది కాకుండా ఇంకా మేము ఏరియా డామినేషన్ పెట్టాము తర్వాత ఎవరు కూడా కొత్త వ్యక్తులు రాకుండా చూస్తున్నాము ఇప్పుడు బోర్డర్ విలేజెస్లో ఎవరైనా మహారాష్ట్ర నుంచి వచ్చి నివాసం ఉంటే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి ఇక్కడ లేకుండా చేస్తున్నాము వాళ్ళందరూ కూడా రాత్రి నిన్న సాయంత్రమే మేము చెప్పడం జరిగింది ఇక్కడ అన్ని లాడ్జీలు కూడా చెక్ చేసాము ఈ జిల్లా ప్రజలే ఇక్కడ ఉండాలా వేరే జిల్లా వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము వాళ్ళ కీలకమైన ఘట్టం సార్ అంటే రేపు ఉదయం వరకు లేదా రేపు కూడా కీలకమైనది అంటే రాత్రి పౌల్ మేనేజ్మెంట్ కానీ మిగతా అభ్యర్థులు కానీ లేదా అభ్యర్థులకు రాజకీయ పార్టీలకు సంబంధం లేని వ్యక్తులకు కూడా కానీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తున్నట్టు మీకు కూడా సమాచారం అందుతుంది దీనిపై నియంత్రణకి ఇప్పుడు మేము నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచే చెక్ చేస్తున్నాము అన్ని లాడ్జ్లు చెక్ చేసాము అన్ని విద్యా సంస్థలు చెక్ చేసాము దాదాపు ఎవరైనా బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఉండే అన్ని ఏ ఇన్ఫర్మేషన్ కూడా వదిలిపెట్టకుండా మేము చెక్ చేస్తున్నాం ఈరోజు సాయంత్రం కూడా రాత్రి టౌన్లో ఓన్లీ మున్సిపాలిటీ ఒక ఎనిమిది పార్టీలు పెట్టి ప్రతి గల్లీ కూడా తిప్పడం జరిగింది ఇప్పుడు మనకి ఈవీఎంస్ సెన్ పోయిన తర్వాత అన్ని రూట్ మొబైల్స్ కూడా ఉంటాయి టౌన్లో అంటే దాదాపు ఒక ఈ రూట్ మొబైల్స్ ఓన్లీ ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఒక పదిహేను రూట్ మొబైల్స్ ఉన్నాయి అవి కాకుండా మళ్ళీ మేము ఒక ఏడెనిమిది పార్టీలు పెట్టి ఎక్కడ కూడా నైట్ ఎవరు కూడా వ్యక్తులు తిరగకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కాబట్టి అందరికి తెలుసు ఎవరిని కూడా మేము బయట సంచరించకుండా వాళ్ళందరినీ కూడా ఏదన్నా చెప్పినా వినకపోతే వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటారు సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీస్ సహజమైన పోలీసుతోనే సరిపెడతారే మిగతా దానికి అదనంగా ఏమైనా బందోబస్తు ఏర్పడి ఒక ఎవ్రీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఆఫ్ సెక్షన్ ఇది బిఎస్ఎఫ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రాపర్గా ఉండి అక్కడ వాళ్ళు బందోబస్తు సహకరిస్తారు వాళ్ళంతా మీరు ఇక్కడ అత్యవసరమైన మన సమస్యలు తలెత్తినా లేదా ఓటర్ల నుంచి గొడవలు తగిన మీరు సమస్య నేరుగా వెంటనే సమాచారం అందించడానికి ఇమ్మీడియట్గా హండ్రెడ్ డైల్ కాల్ చేయొచ్చు తర్వాత మా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి ఇప్పుడు అది కాకుండా మేము ఓన్లీ ఈ టౌన్ ఏరియాలోనే మూడు పార్టీలు ఎగస్ట్రా పెట్టినాం వెహికల్ చెకింగ్ ఉంటుంది ఇప్పుడు మా ఆర్ఐఎస్ తోటి తర్వాత మా ప్రతి ఇప్పుడు ఇక్కడ ఆదిలాబాద్ డిఎస్పీ గారు ఒక స్పెషల్ స్ట్రైకింగ్ కూర్చుంటారు ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక సిఐ ఉన్నాడు బయట నుంచి వచ్చిన సీఏలు కూడా అరేంజ్ చేయడం జరిగింది నైన్టీన్ పోలీస్ స్టేషన్ నైన్టీన్ సీఏలు వచ్చినారు తర్వాత ఇక్కడ ఒక డీఎస్పీ ఉంటాడు బోత్తులకు ఒక డీఎస్పీ ఉంటాడు తర్వాత ఎడ్సెల్ ఎస్పీ గారు ఇచ్చోడలు ఉంటాడు ఒక డీఎస్పీ ఉట్నూరులో కూర్చుంటాడు ఒక డీఎస్పీ నారూర్లో కూర్చుంటారు ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం అన్ని రకాలుగా ఫస్ట్ లేర్ సెకండ్ లేర్ థర్డ్ లేయర్ ఇమీడియట్లీ రెస్పాన్స్ ఎవరు ఉంది సెకండ్ రెస్పాన్సిబిలిటీ థర్డ్ రెస్పాన్సిబిలిటీ ఆ విధంగా డిజైన్ చేసి మేము బందోబస్తు ఎరేంజ్ చేయడం జరిగింది మీరు మీ మీ డిపార్ట్మెంట్ తరపున పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నాయి అదే సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ తరపున మిగతా డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ ఉన్నట్టుగా కనిపించట్లేదు మీరు ఎలా ఫీల్ అవుతుంది అట్లేం లేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ మా ఆ రూట్ వైజ్గా మా మా సిబ్బంది తీసుకొచ్చి ఆడే కూర్చోపెట్టాము మేము మేము వాళ్ళని ఫాలో అవుతాము ఎందుకంటే మా బాధ్యత అది ఎందుకంటే ప్రతి ఈవీఎంకి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత మాది పోలింగ్ బూత్కి కూడా సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత మాది మా మా విధి మేము నిర్వర్తిస్తున్నాం మేము మాత్రం ప్రతిదానికి కన్సల్ట్ అవుతాము ఇప్పుడు కూడా అందరితోటి మాట్లాడి ఆఫీసులతో ప్రాపర్గా మేము బయట కూడా చూడండి ఎంత సిస్టమేటిక్గా అన్నీ మొత్తం చేయించినవన్నీ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మాది అంతే ఎనీవే మీరు ఓటర్గా అందరికీ మొన్నటి వరకు అని చెప్పారు సజావుగా ఓటు హక్కును వినియోగించాలి ప్రలోభాలకు లొంగ చెప్పారు మీరు ఒక ఎస్పీగా ఎక్కడ ఓటేస్తున్నారు మీకు ఇక్కడ ఉన్నదే లేదు నేను ఇక్కడ ఓటు నమోదు చేసుకున్నాను నేను రేపు నేను మా ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అభిప్రాయం అంటే ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో అనుసంధం ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామనే మాట ఆయన నుంచి వ్యక్తం అవుతుంది మిగతా శాఖలతో కూడా సమన్వయం చేసుకుని ఎక్కడ అశాంతికి లోన్ కాకుండా ఏర్పాటు చేశామనే అభిప్రాయం వస్తుంది కెమెరామెన్ కిరణ్తో మణి ఈటీవీ న్యూస్